చేర్లింగంపల్లి డివిజన్ రైలు విహార కాలనీలో పట్టణ ప్రగతిలో భాగంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించి అక్కడ సమస్యలను పరిశీలించారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్తను మట్టి దిబ్బలను శానిటేషన్ సిబ్బంది చేత తొలగించేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం, వైకుంఠధామాలు, డంప్ యార్డుల నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించే ఉద్దేశంతో తెలంగాణ సర్కారు పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ యాదవ్, రవి యాదవ్, గోపాల్ యాదవ్, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. లేదు, నేను ఎమ్మెల్యేను ఎంపీని పిలుస్తున్నా, అక్కడ ప్రోగ్రామ్ ఉంది, అది గురించి అదే 95 కట్టింది అది, ఇది ఆ లెవెల్కి ఉంది మాట. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.